అన్న ఏంటన్నా ఈ జమ్మనమడుగు నియోజకవర్గంలో ఈసారి ఆలే ప్రభాత్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు, మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది అన్న? ఆవిడ గెలుస్తుంది అంటారు ఇక్కడ? ఆమా ఎప్పుడు కాదు, వైసీపీలో ఫస్ట్ ఉండిందా, వైసీపీ నుంచి ఎప్పటి నుంచి కూడా మేము అతను ఆమెకే సపోర్ట్ చేసేసినాం. ఆమె కూడా మా వల్ల ఇంతకుముందు వైసీపీ తిక్కు కూడా ఉన్నది. ఆమెకి ఏమంటే కనుక అధికారం ఇక్కకుండా చేసిన దానికి ఆమె అట్ట అయిపోయింది. అప్పటికి మేము ఆమె మీదకే, ఇప్పటికి ఆమె తిక్కే. ఆమె మటుకు ఖచ్చితంగా గెలుస్తుంది, బీదలకు న్యాయం చేసిన ఆమె. ఎందుకు గెలుస్తుంది అన్న ఆవిడ ఇక్కడ? మీరు గెలుస్తుంది ఖచ్చితంగా, ఆమెకే మా సపోర్ట్ అన్నారు. మంచి చేసింది కాబట్టి ఆమె మీదకి చెప్పేది. వాళ్ళు ఒకవేళ పార్టీలు మారినా మేమైతే మారాం, ఒకరికి ఎగ్ చేసుకున్నాం. ఆమె ఫస్ట్ వైసీపీకి అనేది అన్నాము. వైసీపీ నుంచి ఆమె ఎవరో అధికారులు వచ్చేసి ఏదో తొలగి చేసి అతను పోయారు. దాని గురించి అయితే మనకు అభ్యర్థించి లేదు. ఇప్పుడు ఆమె వచ్చి సొంతంగా నిలబడింది, సొంతంగా మేము నిలబడదామని ఉన్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆమెకి సపోర్ట్ చేసేస్తాం. అన్న ఏంటంటే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా మరి ఇక్కడ ఆలే ప్రభాత్ గారు పోటీ చేస్తా ఉన్నారు, మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? గెలుపే ఉంది. గెలుపే ఉందా? ఉంది. ఎందుకు గెలుస్తుంది అన్న? ఇక్కడ వాటర్ బోర్ వేపించింది, వాటర్ తెప్పించింది ఎండల కాలంలో, అందరూ చేసింది అనమాట. మాకు అడిగింది, మన ఊరికి వచ్చింటే మన ఓబులాపురానికి అడిగితే బేపించింది. మలమ్మసనాడే, మలమ్మసనాడే బోర్ పడి తెప్పించింది, బేపించింది, మోటార్ ఇచ్చింది, వైర్ తెప్పించింది, డీపీ తెప్పించింది, అన్ని అమ్మే మొత్తం, అన్ని మొత్తం టోటల్ అంతా అమ్మేది. మళ్ళా ఏం ప్రాబ్లం లేదు. పోటీ చేస్తాం గెలుస్తా అంటారు అయితే ఇక్కడ ఖచ్చితంగా కన్ఫామ్ గెలుస్తుంది. అమ్మా ఏంటమ్మా ఇక్కడ జమ్మనమడుగు ఇక్కడ ఆలే ప్రభాత్ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఇండిపెండెంట్ గా, ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? గెలిపించాం సార్. మేమే ఎందుకు గెలిపిస్తారమ్మా? ఎందుకు గెలిపించాలంటే ఆమె మాకు నీళ్లు సాయం చేసింది. ఇక్కడ నీళ్లు లేకుండాంటే బోర్ వేసింది, సాయం చేసింది. మేము అడిగినా ఆమె వేసింది, మేము ఆమెకు సాయం చేయాలనుకున్నాం. సాయం చేస్తారా? మరి చేస్తాం ఖచ్చితంగా చేస్తాం. మరి గెలిచినాక ఆవిడ మంచి ఇంకా మంచి చేసింది అంటారా? చేసింది అంటాం అనుకుని ఎందుకుంటాం? ఇప్పుడు నీళ్లు సాయం చేసింది అనుకుంటున్నావా లేదా? రేపు గురించి అంతే మళ్ళా అనుకుంటా. ఖచ్చితంగా సార్. అమ్మా ఏంటమ్మా ఇక్కడ జమ్మనమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇక్కడ ప్రభాత్ అక్క గారు పోటీ చేస్తా ఉన్నారు, మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? ఆమె గెలుపు, ఆమెను మాకు పిల్లలకు సాయం చేసింది, మరి నీళ్ళ సాయం చేసింది, కరోనా అప్పుడు అయి పుట్టినట్టు సాయం చేసింది. పిల్లలకు దగ్గరండి, మా పిల్లలకు ఖర్చు పెట్టి హైదరాబాద్ తీసుకుపోయి ఆమె సాయం చేసింది. ఇదే సుజిరెడ్డి కాడికి పోయింటే తిరుపతికి వెళ్ళి అడగచ్చారని చెప్పింది, చెప్పినాడు. అడిగి పోయింటే ఏం కాలే. ప్రభాత్ అమ్మ మా ఊర్లో కందూరు అని వచ్చినాయి, అది ఆమె అక్కడికి పోయి దండ పెట్టింటే మా పిల్లలకి పరిస్థితి మేడం అంటే ఖర్చు ఎంత అవుతుందో నేనే పెట్టుకుని చేస్తా అని చెప్పింది. ఆమె దగ్గరండి చేయించింది. ఆమె గెలవాలని అనుకుంటున్నాం. అప్పుడే గెలవతలి, ఆమె గెలవతలికినే సాయం చేసింది, ఇప్పుడు గెలిస్తే ఇంకా సాయం చేస్తాదని మేము అనుకుంటున్నాం. మా మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఆమెకే, ఆమె మాకు ఒక దేవత, మా పిల్లలకు సాయం చేసింది.